हाय गाइस, इप्पुडु मनं एलएक्यू चूडबोतున్నాం. लांग आंसर क्वेश्चन 7 मार्क्स की. चूडंडी 44 क्वेश्चन चूसिनट्लयिते, इफ वै इज इक्वल टू एक्स इंटू स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर प्लस ए स्क्वेर लाग आफ एक्स प्लस स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर, देन प्रूव दट डीवै बै डीएक्स इज इक्वल टू 2 इंटू स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर. ఈ విధంగా ఉందన్నమాట. ओके, सो वै इज ईक्वल टू अनेसी विधंगा मनकु फंक्षन इच्चाडु. अलागैते एम प्रूव चेयमंटुन्नाडु अंटे dy / dx एंत अंटे इंत अनि प्रूव चेयमंटुन्नाडु. अर्थमैंदे? सो इक्कड मनं मामूलु प्रोसीजर लोने फॉलो अयिपोदां. ओके, सो ईजीगा साल्व चेसिनट्लयिते चूडंडि, अंटे एंटि मनकु इक्कड y उंदि, इंका dy / dx अनेदि बोथ सैड्स चेसिनट्लयिते मनं इक्कड साल्व चेसुकुंटू वेल्ते मनकु इदि अनेदि वच्चेस्तुंदि. ओके, सो कोंचेम जाग्रत्तगा विनंडि, इक्कड एमेमो उंदनि एं भयपडोद्दंडि, चाला चाला ईजी. ओकेना? सो चूडंडि, आंसर गिवेन y इज ईक्वल टू రాస్తున్నాను అన్నమాట ఫంక్షన్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. వై చేసినట్టయితే dy / dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఇక్కడంతా అప్లై చేస్తాను చూడండి. సో dy / dx ఆఫ్ ఇదంతా ఇక్కడ రాశాను. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఇంటూ చేసేద్దాము dy / dx అనేది. ओके, अब मन की विधा होती इज ईक्वल टू सो डीवै डीएक्स एक्स इंटू स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर प्लस इक ए स्क्वेर अने काटेंट का बैठ पटेदा. ओके, ए स्क्वेर इंटू सो डीवै डीएक्स लाग आफ एक्स प्लस स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर अन्ट. ओके, सो इक अप्लाई चूँगी, इक चूस डीवै डीएक्स लाग आफ अंत मन को एक्स लेकन डीवै डीएक्स लाग एक्स अंटे इज ईक्वल टू वन बै एक्स अन्ट. इक चूस एक्स इंटू स्क्वेर रूट आफ ए स्क्वेर प्लस एक्स स्क्वेर इकड़ अप्लाईन मन की इक डिफरेंशिएशन अप्लाई काबी अभी इंटू मन को यू इंटू वी होल डैश अने फार्मूला अच्छे अप्लाई चेल्सन इकड़ अला అర్థమైందా? అదనమాట. కాబట్టి ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. అది కన్ఫ్యూజన్ అసలు పడవద్దండి. అర్థమైంది? అది సో ఇక్కడ అప్లై చేస్తున్నాం చూడండి. ముందుగా ఇది యు, ఇది వి. ఓకే, సో అప్లై చేస్తాను చూడండి. వీని అలాగే పెట్టేస్తాను. ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ యూకి అప్లై చేస్తాను డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్. అదేవిధంగా మరి నేను ఎక్స్ని అలాగే పెట్టేస్తాను అంటే యూని అలాగే పెట్టేస్తాను, వీకి చేస్తాను అనమాట, వి డాష్ కదా. డివైడ్ ఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మనకి ఇది అప్లై చేస్తాం. ఇక్కడ ఫార్ములా అప్లై చేసినట్టయితే వన్ బై ఎక్స్, సో వన్ బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇది మనకి ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మరి మనకు ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి మనకు ఇన్నర్ డిఫరెన్షియేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఇక్కడ రాశాను. ఓకే, సో ఈ విధంగా అయితే రాయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏదైనా ప్లస్ ఉంది కాబట్టి దీనికి ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో వేశాను అనమాట. అర్థమైంది? అది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అయిపోతుంది. ఓకే, 1 ఇంటూ ఇది అంటే ఇది అయిపోతుంది. ప్లస్ అదేవిధంగా ఎక్స్ ఇంటూ ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు డిబై డిఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనకు 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది అనమాట. ఓకే, ఇది టోటల్గా. మరి మనకు ఇక్కడ దీనికి ఒకటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. టోటల్ చేయకూడదు, లోపల ఉండేదానికి ఒక్కటికే చేయాలన్నమాట. లోపలంతా మనకి ఎక్స్ అయిపోతుంది కాబట్టి, ఫార్ములా ఉంది కాబట్టి అప్లై చేసాము. లోపల ఉండేదానికి ఒకటి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది డివైడెడ్ ఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇంటూలో నేను చూడండి. ప్లస్ అదేవిధంగా ఏ స్క్వేర్ ఇంటూ 1/2 అలాగే ఉంటుంది, ఇక్కడ నేను ఇంటూ చేసేసాను. సో డివైడెడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డివైడెడ్ ఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములానే. ఓకే, సో ఇలాగే ఉంది కదా. సో ఇదే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఫార్ములా డివైడెడ్ ఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 1 అయిపోద్ది. ఓకే, ఇలా బ్రాకెట్ పెట్టి కన్ఫ్యూజన్ ఉండదు. సో అది ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికైతే ఇంటూ చేద్దాం. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి, సో ఏ స్క్వేర్ అనేది కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ చేసి 0 అయిపోద్ది. ప్లస్ అదేవిధంగా డివైడెడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అయితే అయిపోతుంది అనమాట. అది ఇక్కడ రాశాను. ఓకే, అర్థమైతే? సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో దానికి అప్లై చేసుకుంటే వెళ్ళిపోతుందని అంతే, అదే అనమాట. ప్లస్ అదేవిధంగా ఇది అలాగే ఉంటుంది ఇంటూ ఇక్కడ మనకు 1 ప్లస్ ఇది అప్లై చేసినట్టయితే మనకు ఈ ఫార్ములా అనేది అప్లై చేసినట్టయితే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అవుతుంది అనమాట. మరి మనకి ఇక్కడ చూసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి మనకు లోపల ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు అనమాట. కాబట్టి డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, మరి ఇంటూ చేయాల్సి ఉంటుంది ఇక్కడ.
అర్థమైంది. ఇంటూ చేసినట్టయితే సేమ్ దీని మాదిరే ఓకే, సో ఇక్కడ కూడా ఇంటూ చేయాల్సి ఉంటుంది. మరి ఏ స్క్వేర్కి ఇక డిఫరెన్షియేషన్ చేసినట్టయితే జీరో అయిపోద్ది, ప్లస్ అదేవిధంగా డిపెండ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే సో నీట్గా రాస్తాను చూడండి, ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది అనమాట. టోటల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఏ స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1+1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 0+2x అయితే అవుతుంది అనమాట. అంటే 2x ఇక్కడ అర్థమైంది. సో 2x అయితే అయిపోతుంది. 1 × 2x అంటే 2x, ఈ విధంగా ఇంటూలో ఉంది కాబట్టి ఈ విధంగా రాస్తాను అనమాట. ఇక్కడ కూడా 1 × 2x అంటే 2x. ఓకే సో అదేవిధంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది అనమాట. 2x² అవుతుంది ఇక్కడ అర్థమైంది. అదే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే సో ఇక్కడ కూడా మనకు 2 అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే ఈ విధంగా రాసాను. ఓకే అదేవిధంగా ఇక్కడ నేను చూసినట్టయితే 1+x²√a² + x² ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ యాక్చువల్లీ ఇంటూలో ఉంది కాబట్టి దీనికి అయితే ఇంటూ చేసేద్దాం. అర్థమైందే. సో అదనమాట ఇక్కడ ఇది అలాగే రాసిస్తాను. సో ప్లస్ ఇక్కడ బ్రాకెట్ వేస్తాను కన్ఫ్యూజన్ పడుకోకుండా, ఇక్కడ ఇంటూ చేస్తాను. ఓకే సో 1 × ఇది అంటే ఇది అయిపోద్ది, ఇది అయిపోద్ది చూడండి. a² / x + √a² + x² అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ ఇది ఇంటూ ఇది చేసేద్దాం. ఓకే సో a² x / √a² + x² √a² + x² ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎల్సిఎం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ ఉంది ఈ విధంగా ఉంది కాబట్టి ఎల్సిఎం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి టోటల్గా చూసుకున్నప్పుడు ఎల్సిఎం అనేది, సో ఇది అయిపోతుంది అనమాట టోటల్ ఎల్సిఎం. ఓకే సో ఇక్కడ ఉండేది ఇక్కడ కూడా ఉంది, ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి టోటల్గా మనకు ఇది అనేది అయిపోతుంది అనమాట. ఎల్సిఎం అనేది విత్ ఎక్స్ట్రాతో వచ్చేస్తుంది కదా, ఎల్సిఎం అనేది అది అనమాట. చూడండి ప్లస్ ఇక్కడ ఈ విధంగా రాశాను. సో ఎక్స్ ప్లస్ ఇక్కడ డివైడెడ్ బైలో x² √a² + x² √a² అయితే అయిపోతుంది అనమాట ఎల్సిఎం అనేది. ఓకే సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే దాంట్లో ఇది ఉంది ఇది లేదు కాబట్టి ఇది అనేది పైన ఇంటూ అవుతుంది అనమాట, పైన దాంతో. సో a² అప్పుడు మనకు √a² + x² అయితే అవుతుంది. ప్లస్ అదేవిధంగా మనం ఎల్సిఎం తీసుకుంటే దాంట్లో టోటల్ ఉంది కాబట్టి ఇది అలాగే వచ్చేస్తుంది అది కదా అది. సో ఈ విధంగా వచ్చేసింది, బాగానే ఉంది. ఓకే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి a² ఉంది, a² అయితే కామన్ తీయచ్చు ఇక్కడ. సో కాబట్టి a² కామన్ తీసుకుని ఇది అలాగే వస్తూ ఉంటుంది చూడండి. ఓకే దాన్ని ఏం టచ్ చేయడం లేదు, దీన్ని ఒకటి చేస్తున్నాను. a² కామన్ తీసినట్టయితే అప్పుడు మనకు √a² + x² + x అయితే అవుతుంది అనమాట. డివైడెడ్ బై ఇది అలాగే ఉంటుంది. ఓకే ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే √a² + x² + x అయితే ఉంది. ఇక్కడ కూడా మనకు x + √a² + x² అయితే ఉంది. ఇక్కడ మనకు ప్లేసెస్ ఒకటి చేంజ్ అయింది అంతే. ఓకే ఇది కూడా మనకు ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ కూడా చూడండి. x² √a² + x² ఇక్కడ కూడా x² √a² + x² అయితే ఉంది. సో ఇది అయితే క్యాన్సిల్ అనమాట, ఇంటూలో కూడా ఉంది కాబట్టి. ఓకే సో కాబట్టి టోటల్గా మనకు ఇంకా బ్రాకెట్ తీసేద్దాం. ఇంకా a² / √a² + x² అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ టోటల్ దానికి ఎల్సిఎం అయితే తీసేద్దాం. ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది తీసేద్దాం. సో టోటల్ డివైడెడ్ బై ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుందంటే √a² + x² అవుతుంది అనమాట ఎల్సిఎం, సేమ్గా ఉంది కాబట్టి. ఓకే ఇక్కడ డివైడెడ్ బై 1 ఉన్నట్టు. మన ఎల్సిఎం తీసుంటే ఇక్కడ కింద లేదు కాబట్టి పైన దాంతో అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎంతైతే తీసుకున్నామో అది. సో కాబట్టి √a² + x² × √a² + x² అయితే అవుతుంది అనమాట. సో 2 ఇంటూలో ఉంది, అది కాదు సేమ్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. √a² + x² / 2 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అది నెక్స్ట్ స్టెప్. ప్లస్ అదేవిధంగా ఇంకా ఇక్కడ ఎల్సిఎం తీసినది ఉంది కాబట్టి అలాగే వచ్చేస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అది. సో ఇది ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇది క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టయితే a² + x² + x² + a² / √a² అయితే అవుతుంది అనమాట. ఇక్కడ x² + x² అంటే 2x². ఓకే అదేవిధంగా ప్లస్ a² + a² అంటే 2a² 2 అనేది కామన్ తీసినట్టయితే x² + a² అయితే అవుతుంది. డివైడెడ్ బై √a² + x². ఓకే సో ఈ విధంగా అనమాట. ఇక్కడ నేను ఇక్కడ ఏ విధంగా రాస్తానంటే మనకు తెలుసు, నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఓకే సో ఇప్పుడు మనకు √x · x ఈ విధంగా ఉందనుకోండి, ఏ విధంగా చేయొచ్చు మనము, డివైడ్ అయితే చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకు √2x ఉందనుకోండి, డివైడ్ అయితే చేయొచ్చు. అంటే ఏంటి, మనకు రూట్ అనేది √2 × √x అయితే రాయొచ్చు అనమాట ఈ విధంగా. ఓకే సో ఇది నేను డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా నేను ఏ విధంగా రాస్తానంటే ఇప్పుడు ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ని ఏ విధంగా రాస్తానంటే √x · √x గా రాస్తాను అనమాట.
ఓకే మీరు మళ్ళీ చేసి చూడొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మళ్ళీ ఎక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అనమాట, అర్థమైంది. సో నేను ఎక్స్ని ఈ విధంగా కన్వర్ట్ చేసాను, ఎందుకంటే మనకు డినామినేటర్లో ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే ఇక్కడ కూడా మనకు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరే ఉంది, ఆ విధంగా అనమాట. అర్థమైతే ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి డినామినేటర్లో ఉండేదాన్ని నేను ఈ విధంగా అయితే రాస్తాను అనమాట. చూడండి ఇక్కడ, ఓకే. సో ఏ ఫార్ములా యూజ్ చేశానంటే ఈ ఫార్ములా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే ఏ, ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే వై, ఏదైనా అనుకోవచ్చు అనమాట ఇక్కడ. అర్థమైంది అది. సో ఫార్ములా మామూలుగా అది. సో ఇక్కడ మనకు ఏ విధంగా రాస్తానంటే ఇక్కడ ఏ అంటే ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే సో ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను. చూడండి, టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫార్ములా అప్లై చేశాను, డివైడెడ్ బై ఇంకా ఎలా ఉండేది అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఇంటూలో ఉంది అది కాక మనకు సేమ్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఇంకా టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది అనమాట. అంతే, ఇదే మనకు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంతే, ఇదే మనకు డివై బై డిఎక్స్. అంతే.